పోస్ట్ చూస్తారా? ఆ చూస్తాను. నిన్న వరుణ్ వితిక గొడవ అయింది కదా, సో ఎవరిది ఎక్కువగా ఫాల్ట్ ఉందంటారు ఇద్దరులో? ఆ అమ్మాయిదే ఫాల్ట్ అయ్యి ఉండేది. ఉన్నవి వితిక అని జస్ట్ మామూలుగా టాస్క్లో పాల్గొమ్మని అడిగింది కదా, సో వితిక దానికి కోపంగా ఫీల్ అయిపోయింది. సో దేనివల్ల అంటారు ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యింది అంటారా? అది తన పర్సనల్, సో నాకు తెలిసి తను పర్సనల్గా తీసుకొని ఎక్కువ రియాక్ట్ అయింది. బేసిక్ థింగ్ అయితే అంత పర్సనల్గా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు. యా ఓవరాల్గా మీకు కండిషన్స్లో ఎవరంటే ఇష్టం? ఆబ్వియస్ వరుణ్. ఎందుకంటారు? ఏమో నాకైతే జెన్యున్ అనిపించాడు. ఎందుకంటే అక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, కానీ వాళ్ళిద్దరూ అది పక్కన పెట్టి ఈవెన్ గొడవ పడటం, ఆ అడ్జస్ట్మెంట్స్ ఇద్దరు మధ్యలో జరిగింది కాబట్టి, సో ఈజ్ ప్లేయింగ్ అన్ జెన్యున్ గేమ్. యా వైల్డ్ కార్డ్తో ట్రాన్స్జెండర్ తమన్నా గారు వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? నాట్ చేంజ్ ఎనీథింగ్, నాకేమనిపిలా మరి. యా పర్లేదు అనిపించింది, అంత మించి ఏమనిపించింది. సో వచ్చి రాగానే వరుణ్ని ఆట ఆడుకుంటాను అనుకుని అన్నారు కదా, మీకు ఎలా, మీరు ఒక వరుణ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది? నేను వరుణ్కి ఫ్యాన్ అయితే కాదు, బట్ గేమ్లో ఓకే, అందరి కంటెస్ట్లో ఎవరికి అయితే తీసుకోవచ్చు అంటే వరుణ్ అయితే నేను తీసుకుంటా, అది మెయిన్ థింగ్ అయితే అది. యా ఆబ్వియస్ ఇట్స్ ఏ గేమ్, అది మొత్తం ప్రీ ప్లాన్ జరిగేది. ఎవ్రీథింగ్ అక్కడ జరిగేది ఏంటంటే జనాలు చూడాలి అంతే. ఎంత అక్కడ గేమ్ జనరేట్ చేసినా కూడా ఇది అది గేమ్ అని ఉంటే చాలు, కానీ వాళ్ళ రియాలిటీ బాగుంది అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓవరాల్గా టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడైతే డిసైడ్ చేయాలా? ఏమో గేమ్ మధ్యలో ఇప్పుడు లాస్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్లో కౌశల్ని అందరినీ సపోర్ట్ చేశారు, కానీ బట్ ఫస్ట్ నుంచి ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉండిద్ది. ఏమో ఇప్పుడైతే చేంజ్ అవ్వచ్చు, అట్ లాస్ట్ వచ్చేసరికి మాత్రం చేంజ్ అయింది. అది బిగ్ బాస్ చూస్తా? చూస్తా. ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీముఖి, ఎందుకంటే తన యాంకరింగ్ బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది, అందరితో ఉంటుంది బాగుంటుంది అంతే. ఇప్పుడు ఓవరాల్గా హేమ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బెటర్, ఏం అది పర్లేదు. తను మేబీ తను అందరితో ఎక్కువగా మింగిల్ అవ్వలేదు అని నేను అనుకుంటున్నాను అంతే. ట్రాన్స్జెండర్ తమన్నా గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఫీల్ అయ్యా, ఫస్ట్ షాక్ అయినా అంతే, హ్యాపీగా ఫీల్ అయ్యా, బెటర్. వరుణ్ వితిక వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, హౌస్లో ఉండాలని అంటారా? ఉంటే బాగుంటుంది, ఫస్ట్ టైం కదా బిగ్ బాస్లో కపుల్ రావడం, సో ఉంటే బెటర్. వితిక వల్ల వరుణ్కి కొంచెం యాంటీగా అవుతున్నారు అనుకుని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి బయట. వాళ్ళ మధ్యలో రూమర్స్, వాళ్ళకి అండర్స్టాండ్మెంట్ ఉంటే చాలుతుంది కదా. ఓవరాల్గా టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నా? నేనైతే శ్రీముఖి, ఇంకా బాబా భాస్కర్ ఏమో, బట్ నాకు తను ఎక్కువగా మింగిల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా కూల్గా సాల్వ్ చేసే ఉంది, సో ఐ క్యాన్ ఫీల్ దట్ తనే వస్తాడు అని. లేదా శ్రీముఖి ఆప్షన్.